వెల్కమ్ బ్యాక్ టు వీనుస్. ఎక్సైజ్ పోలీసులు తన భర్తను అన్యాయంగా కొట్టి దౌర్జన్యంగా తీసుకువెళ్లిపోయారంటూ చామంతిపురం గ్రామానికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తపై అక్రమ కేసులు బనాయించారని ఎవరో చెప్పిన మాటలు పట్టుకుని ఎటువంటి ఆధారాలు లేకుండా తన భర్తను దౌర్జన్యంగా కొట్టుకుంటూ తీసుకువెళ్లారని మీడియా ముందు తన గోడు విలపించుకుంది. అనకాపల్లి జిల్లా మాకవరిపాలెం మండలం చామంతిపురం గ్రామానికి చెందిన మర్రి లోవలక్ష్మి తన భర్త శ్రీరామ్మూర్తిని నిన్న ఉదయం 10 గంటల ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు వచ్చి తన కళ్ళ ముందే అన్యాయంగా భర్తను లాఠీలతో కొట్టి దౌర్జన్యంగా స్టేషన్కు తీసుకువెళ్లారని లోవలక్ష్మి ఆరోపించింది. తనకు అన్యాయం జరిగిందని న్యాయం చేయాలంటూ బాధిత మహిళ విలేకరులను ఆశ్రయించగా ఎస్ఐ చంద్రశేఖరరావును వివరణ కోరగా ఆయన అందించిన వివరాల ప్రకారం ఆపరేషన్ పరివర్తన్ 2లో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సారాయి నరికెట్టే ప్రక్రియలో 4 మండలాల్లో దాడులను మరింత ఉధృతం చేశామని అందులో భాగంగా 5వ తేదీన మాకవరపాలెం మండలం చామంతిపురం గ్రామంలో పోతల కన్నయ్య నాయుడు అనే వ్యక్తిని 3 లీటర్ల నాటు సారాయితో అదుపులోకి తీసుకున్నామని అతనిపై కేసు నమోదు చేసి అతనిని విచారించగా తనకు ఆ సారాను అదే గ్రామానికి చెందిన మర్రి రాజ్బాబు అనే వ్యక్తి ద్వారా తనకు లభించిందని వాంగ్మూలం ఇవ్వడంతో అతనిని స్టేషన్కు రావాల్సిందిగా సమాచారం ఇచ్చామని అతను రాని కారణంగా గ్రామానికి వెళ్లి తనను స్టేషన్కు తీసుకురావాల్సి వచ్చిందని తెలియజేశారు. తనపై ఎటువంటి దాడి జరపలేదని అతనిని కొట్టి గాయపరచలేదని ఎస్ఐ చంద్రశేఖరరాజు తెలిపారు. మీరు చేసేది పద్ధతి అనుకుంటే అలాగే చేస్తాం, ఇబ్బంది లేదు. తప్పండి, మీరు చేసిందే కరెక్ట్. మేము కొట్టుకుంటే అది తప్పు, అది తప్పండి. దయచేసి మీరు ఎందుకండి అలాగైతే అందరినీ కొట్టేయాలండి. మేము అందరినీ కొట్టేయాలి కదా, ఆయన ఎందుకు చెప్పారు? ఆయన నాకు శత్రువా తెలుసా? ఆయన తెలుసా? నాకెవరి ఇష్టం అండి? నాకెవరి ఇష్టం? మీ ఊరు ఎన్ని రోజులు వచ్చాను నేను? ఎవరో కొట్టేమని నేను కొట్టేస్తానా? అవతల నాకు ఇంటి గారు లేదా? తప్పమ్మా, అది తప్పది. ఎవరు కొట్టమని తీసుకొచ్చి ఇప్పుడు మీరు వచ్చారు, మేము కోఆపరేట్ చేయలేదు. మీరు వచ్చినట్టు కోఆపరేట్ చేయలేదు, మీరు అర్థం చేసుకోండి. ఎవరన్నా చెప్తారా? ఎవరన్నా మాగమ్మా, నువ్వు ఆగండి, ఆగు.
మీరు వచ్చినప్పుడు నేను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను, మీకు మర్యాద ఇవ్వలేదా? నేను మర్యాద చేసుకోవాలి. మీరు ఇదేదో అంటే ఉత్తిన కేసులు ఎవరు రాయాలి కదా? జనాల ప్రశ్న తీసుకురండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం. మీకు కొట్టు కూడా తీసుకుపోతుంది, అది పక్కన కాదండి. మా కోరిపల్లి మండలం బూరుగుపల్లి సర్పంచ్ కొబ్బలిరెడ్డి వెంకటరమణ, చామంతిపురం గ్రామానికి చెందినటువంటి ఈరోజు మర్రి శ్రీరామూర్తి అనే వ్యక్తిని వాళ్ళ ఇంటికి ఇంట్లోకి చొరబడి లాటిలతో కొట్టుకుంటా తీసుకొని నర్సీపట్నం స్టేషన్ తీసుకురావడం జరిగింది. నర్సీపట్నం ఎక్సైజ్ గారిని ఎందుకు తీసుకొచ్చారని అడగగా, అదే చామంతిపురం గ్రామానికి చెందినటువంటి పోతల కన్నమనాయుడు అనే వ్యక్తి 4వ తారీఖున 5వ తారీఖున అరెస్ట్ చేసాము. ఆయన్ని అడిగాము, అడిగితే 3 లీటర్లు ఆయన ఇతను ఆ కన్నమనాయుడికి 3 లీటర్లు సారా ఇచ్చారు అని ఆయన చెప్పిన మాటల ప్రకారం ఈయన మీద కేసులు కట్టామని ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఈయన దగ్గర ఎటువంటి క్రైమ్ కానీ ఎటువంటి ఎవిడెన్స్ కానీ ఈయన దగ్గర అయితే మరి శ్రీరామూర్తి దగ్గర ఏమి దొరకలేదు. గతంలో ఎప్పుడు కూడా ఇప్పుడు కానీ మరి శ్రీరామూర్తి అనే వ్యక్తి సారా ఉన్నాడు క్రైమ్ అనేటటువంటిది చేయలేదు. ఎవరో చెప్పినటువంటి ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటల ఆధారంగానే ఇతన్ని చామంతిపురంలో తన స్వగృహంలో దాడి చేసి తీసుకొని వచ్చి కేసు నమోదు. ఏం జరిగింది, ఎందుకు వచ్చి కొట్టారు, అసలు మీ దగ్గర ఏం కేసు కొట్టారు? మీ దగ్గర సారా గానీ బ్రాందీ గానీ ఏమో దొరికిందా? మా దగ్గర ఏమీ లేదు సార్. రెజు లేకుండా ఎందుకు కొట్టారు? ఏమో తెలియదండి, ఎవరో పొద్దుపాలు ప్రకారంగా చేశారండి. అంతే, ఆయన వండడమో లేదు, మీ మమ్మీది లేదండి. అప్పటి నుంచి మీ ఆయన ఎక్కడ ఉన్నాడో మీకు తెలియలేదు? తెలియదండి. ఎవరు తీసుకెళ్లారో కూడా తెలియలేని పరిస్థితులు. మీ ఇంటి దగ్గర కొట్టారండి? ఇంటి దగ్గర అండి, అక్కడ చుట్టుపక్కల చాలా మంది చూశారు కొట్టడం. అప్పటికే నేను అడిగానండి, ఇంత దౌర్జన్యం కొడుతున్నారు, ఏ ఆధారంతో వచ్చారు, మీ ఎవిడీలు సైడ్ ఏ ప్రూఫ్ ఏమన్నా ఎందుకు కొడుతున్నారంటే సారా ఉండి నమ్ముతున్నారన్నారు. ఎవరు చెప్పారండి, మా ఇంటి దగ్గర ఏమైనా ఉందా లేదంటే మా ఆయన ఏమో నమ్ముతున్నారా? మీరు చూసారా ఎవరిలో అవతల పర్లేని వాళ్ళు చూస్తారు, అంతే నమ్మేస్తున్నారా? ఏ సాక్షి లేకుండా ఎంత దౌర్జన్యంగా కొడతారని అడిగితే అక్కడికి రా చూస్తాను కావాలంటే కారు ఎక్కని చెప్పారండి. ఆయన కొడుకుంటే నేను అడ్డుకుంటే నన్ను కోసారండి. ఆయన నిన్ను కొట్టారా? అవును. నన్ను కొట్టలేదండి, ఇలా కోసేసారండి. అక్కడికి వచ్చి సమాధానం చెప్పాను. ఇప్పుడు మహిళా కానిస్టేబుల్ ఉన్నారా? నేను ఎవరో లేరండి. అని ఒక మహిళగా యూనిఫామ్ లేరండి, నాన్ యూనిఫామ్ ఉన్నారు. అది కూడా పోలీసులు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.